హలో హాయ్, ఈరోజు మీ అందరి కోసం ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ బియ్యం పిండి కారప్పలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, కొత్తిమీర పుదీనా కరివేపాకు 1 కప్, వేయించుకున్న పల్లీలు 1/2 కప్, 2 అవర్స్ ముందు నానబెట్టిన శనగపప్పు పెసరపప్పు 1 కప్, నువ్వులు 1/2 కప్, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ధనియాలు పేస్ట్ చేసుకున్నది కొంచెం. మనం డైరెక్ట్గా వాటర్ వేసి పిండిలో కలుపుకోకుండా ఈ రకంగా వేస్తే చాలా క్రిస్పీగా వస్తుందండి. సో ఒక బగోన్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి అది మరుగుతున్నప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మన పిండికి ఏదైతే తీసుకుంటున్నామో దానికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం. కారం కూడా ఇందులోనే వేసుకోవాలి. సో మనం మళ్ళీ పిండిలో వేసుకోవాల్సిన అవసరం లేదు, దీంట్లోనే కారం వేసేసుకోవాలి. నెక్స్ట్ మీ పిండికి క్వాంటిటీకి ఎంత తీసుకుంటున్నారో దానికి సరిపడా ఉప్పు, కారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి, కొంచెం మరగనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్న పదార్థాలన్నీ ఈ వాటర్లో మిక్స్ చేసుకొని నెక్స్ట్ పిండి కూడా వేసేసుకోవాలండి. దీంట్లోనే పిండి వేసుకొని మెల్లిమెల్లిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పూరి ప్రెస్ తీసుకొని ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం ప్రెస్ చేసుకోవాలి. గారెల్లాగా ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకున్న వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. దాట్స్ ఇట్. ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కరకరలాడే గారెప్పలు రెడీ. థ్యాంక్ యూ.